అయితే ఇప్పుడు టీడీపీకి సంబంధించి రాజేష్ మహాసేనకి ఇచ్చారు కదా సీటు, దాన్ని బట్టి మీరు ఏమంటారు సార్? అది క్యాండిడేట్ కొత్తోడు కదా, మాకు తెలియదు అది. అది క్యాండిడేట్ ఇప్పుడు మంచోడే బాగా చేస్తారు అన్నారు, దాన్ని అన్నారా? అన్నారండి, జనాలు అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు, బాగా చేస్తారండి. నిన్న జిఎంసీ బాలయ్య గారు అబ్బాయి వచ్చాడు ఇక్కడ మీటింగ్ కి. వీళ్ళు ఏం చేయాలంటే మన జనసేన వాళ్ళు కోరబల్లు దింగారండి, దానికి మొన్న దాకా వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు కదా, ఒకసారి టీడీపీ ప్రభుత్వాన్ని చూద్దామని చాలాగా మేము కృషి చేసాం. దాని మీద అధికారులకు రాకుండా వీళ్ళు కోరలు అవి పగలు కొట్టేస్తుండే ఇంకా మన బతికేయండి కానీ మేము జగన్మోహన్ రెడ్డినే ఒకే చేసుకున్నాం సార్. అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన వచ్చినా కూడా ఆయన కూడా అలాగే అంటున్నాడు, నేను బాగానే చేస్తాను జనాలకి అన్నిటికి డెవలప్మెంట్ లేదు. ఆయన యూట్యూబ్ లో చూడటం తప్ప నేను ఇంతవరకు మన నియోజకవర్గానికి వచ్చి చూసింది లేదు, ఇవాళ వరకు కూడా గనవరం రాలేదు ఆయన. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మల్లేశ్వరరావు అండి. మల్లేశ్వరరావు గారు, ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ ఆ యొక్క ఉద్రిక్తత ఎలా ఉంది సార్? ఏమన్నా ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఏం తెలియదండి. అది అంటే ఇప్పుడు చాలా మంది అదే టీడీపీకి, కొంతమంది టీడీపీకి రాజీనామా చేస్తున్నారు, కొంతమంది ఎలాగంటున్నారు, అదండి అదే ఉంది. ముందేమో మన వేణుగోపాల్కి ఇచ్చారంటున్నారు ఇది వైఎస్ఆర్, ఇదేమో ప్రస్తుతానికి ఇంకా పెండింగ్ లో వాళ్ళ జనం మాత్రం ఇంకా రాజీనామా అంటున్నారు కానీ పూర్తిగా చేసినట్టు ఏం తెలియదండి. అంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించి రాజేష్ మహాసేనకి ఇచ్చారు కదా సీటు, దాన్ని బట్టి మీరు ఏమంటారు సార్? అది క్యాండిడేట్ కొత్తోడు కదా, మాకు తెలియదు అది. అది క్యాండిడేట్ ఇప్పుడు మంచోడే బాగా చేస్తారు అంటున్నారు, దాన్ని అంటున్నారా? అన్నారండి, జనాలు అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు, బాగానే చేస్తారండి. అది దాన్ని బట్టి ఆయన వస్తే వస్తుంది అంటారా సీటు? ఏమో బట్టి చెప్పలేమండి, ఇప్పుడు పరిస్థితులు ఇంకా తారుమారుగా ఉన్నాయి కదండి, అవి దాన్ని బట్టి కొంచెం బాగుంటే అందరూ ఏకమైతే వస్తుంది గ్యారంటీగా. అందరూ ఏకమైతే ఈ పొత్తులో అది సాధ్యమేనంటారా? సాధ్యమేనండి. అంటే చాలా మంది వ్యతిరేకత అనేది ఎక్కువ ఉంది కదా. వ్యతిరేకత అది అయిపో సాల్వ్ అయిపోతే వస్తుంది అండి. అది అంటే వ్యతిరేకత అంటే ఆయన ఆల్రెడీ క్షమాపణలు అయ్యి చెప్పాడు కదా, పూర్తిగా తెలియదు కదండి. ఇంక మాది ఇక్కడ అంబాజీపేట, దాని గురించి మాకు అక్కడ విషయాలు ఇంకా పూర్తిగా తెలియదు కదండి. ఇది కూడా మొదలైతే ఏమన్నా అటు ఇటు తిరుగుతారు కదా, దాన్ని బట్టి తెలుస్తాయి. అది అంటే ఇది సమర్థతేనా, ఇద్దరికే ఒక పోటీ ఉంటది అంటారా? ఇద్దరికి పోటీ ఉంటదండి. ఉంటాం ఏంటంటే ఇప్పుడు ఇతను మహాసేన ఈయన ఇచ్చారు కదా, అతనికి పెద్ద ఇప్పుడు అందరూ వాళ్ళు యూనిట్ అయితే మాత్రం ఆ మండలాల్లో గ్యారంటీ వస్తాడు. అది అయితే ఆయన వస్తారు అందరూ. అయితే ఇప్పుడు వేణుగోపాల్ గారికి ఎలా ఉంది సార్? ఇక్కడ ఏం తెలియదండి అసలు, ఇక్కడ ఇప్పుడు ఇంకా ప్రసక్తి ఇంకా ఏం రాలేదు. ఏంటంటే అక్కడ ఒకళ్ళు మన రాజకీయంలో వాళ్ళలో మరి రాజీనామాలు చేయటం ఏ చేసుకున్నారో దాని గురించి అందరం చెప్పుకుంటేనే. మొన్నపేటలో మొన్న ఏదో గొడవ అయింది అన్నారు కదా, అదే అదే అయింది అంటున్నారు కదా, దాని గురించి అయింది అనుకుంటున్నారు. అవి ఏమైనా సర్దుమణిగితే మన ఇతనే వస్తారు వస్తారు అనుకుంటున్నాం, వస్తుంది అది. ఇంకా వేణుగోపాల్ గారు కూడా పేరు బయట ఇంకా ఏమి రాలేదు, వస్తే మరి ఇప్పుడు ఈయనే వస్తాడు అనుకుంటున్నారు అందరూ. అది ప్రస్తుతానికి తాతారావు గారు, ఇప్పుడు పి గన్నవరానికి సంబంధించి రాజకీయ వేడి ఎలా ఉంది సార్? రాజకీయ వేడి ఏంటి సార్, ఎంత మంది ఏం చెప్పినా మాకు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాం. నిన్న జిఎంసీ బాలయ్య గారు అబ్బాయి వచ్చాడు ఇక్కడ మీటింగ్ కి. వీళ్ళు ఏం చేయాలంటే మన జనసేన వాళ్ళు కోరబల్లు దింగారండి, దానికి మొన్న దాకా వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు కదా, ఒకసారి టీడీపీ ప్రభుత్వాన్ని చూద్దామని చాలాగా మేము కృషి చేసాం. దాని మీద అధికారులకు రాకుండా వీళ్ళు కోరలు అవి పగలు కొట్టేస్తుండే ఇంకా మన బతికేయండి కానీ మేము జగన్మోహన్ రెడ్డినే ఒకే చేసుకున్నాం సార్. అంటే ఇప్పుడు టీడీపీ జనసేనకు సంబంధించి రాజేష్ మహాసేనకి అయితే సీట్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? దాన్ని బట్టి మేము ఏమంటారండి అంటే మాకు ఏంటంటే ఓపెన్గా ఏ ప్రభుత్వం అయితే మనకు అందుబాటులో ఉందో ఆ ప్రభుత్వాన్నే మనం నెగ్గించుకోవడం ప్లాన్ చేస్తాం. అంటే ఆయన కూడా చెప్తున్నారు కదా అందుబాటులో ఉంటాను ఇక్కడికి వచ్చేస్తాను అన్ని చేస్తున్నారు కదా. కరెక్టే సార్, ఆయన ఎక్కడ ఉంటారు మనం ఇక్కడ ఉంటాం. మన లోకల్ ఇప్పుడు అన్నవరం చేసే వరకు ఉంది, అలా మనం సైకిల్ మీద వెళ్ళొచ్చు ఎమ్మెల్యే గారికి. ఆయన ఎక్కడ ఉండి మనం ఎక్కడికి వెళ్తాం ఆయన తడుముకుంటాను. అంటే ఆయన కూడా ఇక్కడికి వచ్చేస్తాను అంటున్నారు? సరే వచ్చాక చూద్దాం సార్. ఇప్పుడు అయితే మేము అయితే జనసేన పక్కన పెట్టేద్దాం, టీడీపీకి సపోర్ట్ చేస్తారా? టీడీపీకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాం మొన్న దాకా, అనవసరంగా ఆడతోడి పొత్తు పెట్టుకున్నాడు ఈయన. లోకేష్ బాబు ఏదో చెప్పాడు, లోకేష్ బాబుని పక్కన పెడతాం, చంద్రబాబు నాయుడు సీనియర్ కాబట్టి, నాయకుడు మంచి నాయకుడు కాబట్టి అని ఈసారి కూడా టీడీపీ చూద్దాం. ప్రతిసారి ఒకడు తాళం దొంగడికి అంతమంది తాళం చూద్దాం అనుకున్నాం,
కానీ మన ఇక్కడ కనక పరమేశ్వర గుడి కడతారో ఎలా జరిగిందాకా అందరం ఓపెన్ గా మేమంతా జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న మా ఊరు పార్టీలో. అంటే ఇప్పుడు రాజేష్ మహాశయన్ ఇక్కడికి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటే మీరు ఓట్లు వేస్తారు? ఓకే సార్, అందుబాటులో మనకు కలిసి వచ్చేటట్టు ఉండాలి సార్, అప్పుడు ఓట్లు వేస్తారు కదా సార్. అంటే కొంచెం వ్యతిరేకత అయితే ఉంది కానీ దాన్ని సమర్థించుకుంటే, అది సమర్థించుకుని మనం మనకు అందుబాటులో పరిగెట్టుకుని వచ్చే వెళ్ళి ఏమన్నా నాకు ఎలా జరిగింది అని మనం గమని ఏమన్నా చెప్పని అందుబాటులో వచ్చి మనకు వర్క్ చేసేటట్టు ఉంటే మాకు అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే సార్. అంటే ఇప్పుడు పైన ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఇదండి, అంటే పైన టీడీపీ రావాలా జనసేన రావాలా? టీడీపీ జనసేన పుత్రు రావాలా వైఎస్ జగన్ గారు రావాలా? జగనే వస్తారండి, జగనే వస్తాడు. సీఎం మాత్రమేనండి, కానీ కింద మాత్రం కొంచెం అవతాకులు అవతాకులు. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తారు కదా టికెట్లో మన ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, గన్నవరం నియోజకవర్గం ఎంతకి ఇచ్చారు కదా, ఎవరు గన్నవరం విపరీతి చెప్పనుగా ఏం గోపాల స్వామి కంపల్సరీ నెగ్గుతాడు నెగ్గుతాడు. ఓకే, అంటే గట్టి పోటీ ఉంటుందా మా రాజేష్ గారికి? వీళ్ళకి అంత గట్టి పోటీ ఉండదు సార్, ఎందుకంటే వీళ్ళ శతత్యం గేసుకుంటున్నారు కదా, ఎవరో జనసేన వాళ్ళు ఎక్కడ కాడ శతత్యం గేసుకుంటున్నారు జనాలని ఆకట్టుకోవాలి, గుప్పిట్లో పెట్టుకోవాలి జనాన్ని, అది లేదు. అందుకని ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ మాత్రం లైట్ గా పోటీ ఉంటుంది అంట. ఉంటుంది దాన్ని బట్టి. అవును, ఇప్పుడు వేణుగోపాల్ గారు ఎలా చేస్తారండి ఇక్కడ? వేణుగోపాల్ మనం చూడలేదండి, కొండటిట్ బాబు గారు చేశారు అంత ముందు, అందరి దగ్గర జనాల దగ్గర దింగడే తప్ప ఎవరికి ఉపకారం చేయలేదు, ఏ లోకల్ రోడ్డు వేయలేదు, కనీసం ఎంత అద్రూప పని కూడా ఎవరికి చేయలేదు అండి. అలాంటివాడికి ఎవడేస్తాడండి రోడ్లు? లేదా మళ్ళీ అతనికి టికెట్ ఇచ్చిన కాకేసి. వేణుగోపాల్ గారి మంచి వ్యక్తి అని చాలా మంది చెప్తున్నారు, అతను వేణుగోపాల్ గారిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కేకేసి టికెట్ అతనికి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు రాజేష్ మహాశయన కూడా మంచివారు కదా, ఆయన కూడా స్పీచ్ ఆయన సూపర్ అండి, ఆయన ఇతనికంటే మంచి అతను అతను. మరి మరి ఆయన అక్కడ ఢిల్లీలో ఉండు? లేదు లేదు, ఆయన వచ్చేస్తాను చేస్తాను అంటున్నాడు. వచ్చేసి చేస్తానంటే అంతకన్నా మనకు వేరే వ్యక్తి ఎవరు ఉంటారు సార్? ఇప్పుడు ఆయన అక్కడ ఉండేవాడు ఎవరైనా ఆయన పేరు వేయడానికి ఎంతమంది బాలయోగి బాలయోగి కాదండి ఈయన, ఆయన నెగ్గుతాడే నెగ్గలేదు కదా, ఎవరైనా ఆయన పేరు ఇది పండుల రవీంద్రబాబు నామినీ చేసి కూర్చున్నాడు, అతను మంచితనం కదా నెగ్గించి పెట్టింది అతను, అలా ఉండాలని మనిషి. ఆయన వచ్చి ఇక్కడ ఉంటే కనుక మీరు ఓకే సార్? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సార్, అది కంపల్సరీ అండి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. పేరు? నమస్తే తమ్ముడు, నా పేరు శ్రీరాములు. శ్రీరాములు గారు, ఇప్పుడు పీ గన్వరానికి సంబంధించి ఎలా ఉందన్న పొలిటికల్ వారు? పీ గన్వర పొలిటికల్ అంటే వైసీపీ, వైసీపీ వైసీపీ పక్క. అంటే ఎవరు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? విప్పర్తి వేణుగోపాల్ గారు. విప్పర్తి వేణుగోపాల్ గారు, అంటే ఇప్పుడు రాజేష్ మహాశయనకి సీట్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? రాజేష్ మహాశయనకి ఇచ్చినా గానీ వైసీపీ. అంటే ఆయన యూట్యూబ్ లో వీడియోలు బాగా చేస్తాడు, కొంచెం బాగా చేస్తాను నేను అంటున్నారు కదా. ఆయన ఎప్పుడు మన రాజకీయాలకు రాలేదు కదా ఇంతవరకు, అంటే మాట్లాడతారు కదా జనాల మీద, మాట్లాడినది వేరే రాజకీయం వేరే. వైసీపీ పక్క జగన్, వైసీపీ పక్క జగన్. అంటే ఇప్పుడు అంబోడి అని ఇవన్నీ ఇచ్చినా సరే వెనకాల తీసేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చినట్టు? ఏం తీసుకోవట్లేదు, ఎవరన్నారు తీసుకుంటే డెవలప్మెంట్ అసలు లేదు లేదు, అటువంటిది లేదు. నాకు ఆరోగ్యం ఏంటిది వాహన మిత్ర పడింది, రోడ్ల మీద తీసేసుకున్నారని నాకు ఇంతవరకు ఒక్క రూపాయి తీసుకోలేదు ఎవరు. పిల్లకి అమ్మ ఒడి పడింది బాగుంది, రైతు భరోసా పడుతుంది, ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా అలాగా ఇచ్చిన వారు లేరు. అంటే రాజేష్ మహాశయన కూడా బాగా చేస్తాను నేను వస్తే ఇక్కడికి? లేదు తమ్ముడు, అదేమి అవుతుంది. ఆయన కోసం మీరేమంటారు? ఆయన కోసమైతే నేను మాట్లాడను కానీ మనకు తెలియదు ఆయన కోసం. ఈ పొట్ట అయితే జగన్ గారే సీఎం, వేణుగోపాల్ గారే ఎమ్మెల్యే అవుతారు ఇక్కడ అని అయితే చేస్తారు. గట్టి పోటీ ఉందంటారా? లేదు పోటీ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ వేణుగోపాల పక్క. ఓకే, అంటే ఎంత వస్తుంది సీట్లు, ఎంత వస్తాయి మాక్సిమం? ఒక్క 100 దాటి రావచ్చు, అంత గట్టిగా రావచ్చు. జగన్ గారు సరైన పోటీ లేదంటారు? అయితే లేదు ఇక్కడ, లేదు సరైన పోటీ లేదు అక్కడ. అంటే వేణుగోపాల్ గారు మంచివారు? చాలా మంచి మంచి వ్యక్తి ఆయన, ఆయన కలిసి మేము మాట్లాడడం, చాలా మంచివాడు ఆయన. ఎలా ఎలాంటి వ్యక్తి? చాలా మంచివాడు, ఎలాంటి వ్యక్తి అంటే చెప్పలేము. బాగా జనాలను ఎలా రిసీవ్ బాగా కలుపు ఉంటాడు ఆయన లోకల్ ఆయన. అంటే ఇప్పుడు రాజేష్ మహాశయన్ వచ్చినా కూడా ఆయన కూడా అలాగే అంటున్నాడు, నేను బాగానే చేస్తాను జనాలకి అన్నిటికి డెవలప్మెంట్ లేదు. ఆయన యూట్యూబ్ లో చూడటం తప్ప ఇంతవరకు మన నియోజకవర్గానికి వచ్చి చూసింది లేదు, ఇవాళ వరకు కూడా గన్వర్ రాలేదు ఆయన, దానికోసం మనం చెప్పలేం కదా. అంటే మొన్నే వచ్చాను వినాయకుడి గుడి దగ్గర, ఏం తెలియదు, అది ఓన్లీ యూట్యూబ్ లో అక్కడక్కడ చూడటం తప్ప గానీ మనం
నెక్స్ట్ మాత్రం జగన్ గారే సీఎం అంటారు. జస్ట్ పక్కా జగన్ గారే సీఎం. అంటే ఇప్పుడు ఈ పొత్తు ప్రకారం చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ ఉంటది, ఆయన సంవత్సరాలు చేయడం డెవలప్ చేసేస్తారు. అంటే కంపెనీలు తెచ్చాను ఇవన్నీ. ఎక్కడ తెచ్చారు? ఆయన హైదరాబాద్ తెచ్చిపెట్టారు, మనకేం లేవు కదా ఇక్కడ. మా నెక్స్ట్ ఆయన ముందు చేయరు, ఏం చేశాడు ఆయన? అంటే జగన్ రౌడీ రాజ్యం పక్కది, రౌడీ రాజ్యం రౌడీ పాలన అంటున్నారు చాలా మంది. తమ్ముడు కిట్లేనోళ్ళు ఎన్నో అంటారు, అయ్యో కరెక్ట్ కాదు అయ్యి. ఆయన అయితే బాగా నెంబర్ వన్ గా చేస్తున్నారు, బాగుంది జగన్ గారు పరిపాలన. ఆయన వస్తారు పక్కా జగన్ గారు సీఎం.